భారత్ బచావో అంటూ మోడీ సర్కార్పై గలమెత్తింది కాంగ్రెస్. ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. పౌరసత్వ బిల్లు, దేశ ఆర్థిక పరిస్థితిపై మోడీని టార్గెట్ చేశారు. మరోవైపు తాను చచ్చిన క్షమాపణ చెప్పబోనన్నారు రాహుల్. నిజాలు మాట్లాడితే క్షమాపణలు చెప్పాలా అని ప్రశ్నించారు. రాహుల్కు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భారత్ బచావో పేరుతో ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన సభలో మాట్లాడిన సోనియాగాంధీ, దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ పూర్తిగా నాశనం చేశాడని మండిపడ్డారు. ఇక శుక్రవారం పార్లమెంటులో జరిగిన వివాదంపై స్పందించారు రాహుల్ గాంధీ. తను రాహుల్ సావర్కర్ను కాదని, రాహుల్ గాంధీని అని సమాధానమిచ్చారు. నిజం మాట్లాడితే క్షమాపణ చెప్పాలా అంటూ మోడీ సర్కార్ను ప్రశ్నించారు. మోడీ పాలనలో ఏదైనా సాధ్యమేనని విమర్శించారు పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. ప్రజలంతా కలిసి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విభజించి పాలించు తరహాలో దేశంలో వ్యవస్థలను ప్రధాని మోడీ నాశనం చేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆర్థిక మాంద్యం దేశాభివృద్ధిని తిరోగమనంలోకి తీసుకెళ్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన సభకు ఆయన హాజరయ్యారు. ఆర్థిక రంగం క్షీణించింది, నోట్ల రద్దు వికటించింది, జిఎస్టి విఫలం చెందింది. విదేశాలలో ఆయనకు జరుగుతున్న సంఘటనల మీద ఉన్న వ్యామోహం, దేశ ప్రజల ప్రాణ మానాల పట్ల పట్టింపు లేదు. రాహుల్తో పాటు కాంగ్రెస్ నేతల కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలాకోట్ దాడులకు సాక్ష్యాలు కావాలని అడిగిన రాహుల్, ఇప్పుడు వీర్ సావర్కర్ దేశభక్తిని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. బాలాకోట్ మే భారత్ కి సేనా కి ఐతిహాసిక్ సాహసిక్ కార్వాయి కా సబూత్ క్యూ మాంగ్తీ థీ? కాంగ్రెస్ పార్టీ కో ఇస్కా జవాబ్ దేనా. కాంగ్రెస్ పార్టీ కో అప్నే భ్రష్టాచార్ యూపీఏ సర్కార్ కా జవాబ్ దేనా హై ఔర్ ఉస్కీ మాఫీ మాంగ్నీ. కి మహిళాఓ కా అపమాన్, దేశ్ కా అపమాన్ కర్నే వాలే బయాన్ పర్ వో మాఫీ నహీ మాంగేంగే. ఆప్ మాఫీ భీ మాంగ్తే తో దేశ్ మాఫ్ ఆప్కో నహీ కరేగా ఔర్ ఉస్ పర్ వో డటే రహతే హై. అబ్ దేశ్ ఆప్కో మాఫ్ నహీ కరేగా. రాహుల్ పేరులో సావర్కర్ అని లేకపోవడం మంచిదైందన్నారు వీర్ సావర్కర్ మునిమనవడు రంజిత్ సావర్కర్. అతని పేరులో సావర్కర్ అని ఉంటే తాము ముఖం దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చేదన్నారు. నెహ్రూ ఫ్యామిలీకి గులాంగిరి చేయడం అలవాటని ఆరోపించారు. అగర్ ఉన్న నా సావర్కర్ హోతా తో హమే శర్మ్ సే ముహ్ చుపానా పడతా థా, మగర్ మే కహతా హు కి ఉన్హోనే అప్ని దాది ఇందిరా గాంధీ సే షుగర్ గుజార్ హోనా చాహియే. ఇందిరా గాంధీ నే అప్నే నామ్ సే పహలే వో నామ్ ఇందిరా గాంధీ నెహ్రూ థా, నెహ్రూ శబ్ద హటా దియా, క్యూంకి అగర్ వో నెహ్రూ శబ్ద అగర్ ఇన్కే నామ్ మే రహతా తో ఆజ్ లోగ్ ఇన్హే గులామో కే వంశజ్ కహతే థే. రాహుల్ కామెంట్స్ పై శివసేన స్పందించింది. తాము గాంధీజీని, నెహ్రూను గౌరవిస్తామని ట్వీట్ చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. అలాగని వీర్ సావర్కర్ ను కించపరచొద్దన్నారు.